ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ అనంచుని వెంకటేష్ ఫ్రంట్ గార్నర్ సార్. నమస్తే. నమస్తే సార్. దేశంలో మూడవసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. నిన్న మూడవసారి భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. సార్, ప్రమాణ స్వీకారం చేశారు అది పక్కన పెడితే, రాబోయే రోజుల్లో మోదీ సర్కార్ కూలిపోయే ప్రమాదం ఉంది అనేది మమతా బెనర్జీ చెప్పారు. ఎందుకు ఎన్డీఏ కూలిపోతుందని మమతా బెనర్జీ హింట్ ఇచ్చారు? అసలు ఏం జరిగే అవకాశం ఉంది? నిజంగా ఎన్డీఏ సర్కార్ 5 సంవత్సరాల దాకా ఉంటుందా, లేకపోతే ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, మోడీ గారు ప్రభావం కొంత తగ్గిన మాట వాస్తవం తగ్గుతుంది కూడా మనం అనుకున్నాం కూడా. న్యాచురల్గా ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం దాని ప్రకారంగా అదే జరిగింది. ప్రజల్లో ఒక 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకి, అవి నెరవేర్చలేని పరిస్థితిని ప్రజలు గమనిస్తారు. ఈలోపు కొంత అరాచకాలు దేశంలో ఎక్కడైతే జరగకుండా అమానుషమైన సంఘటనలు జరిగినాయి, ఇవన్నీ కూడా వీటిల్లో మోడీ సరైన సమయంలో స్పందించలేకపోయారు. పూర్తిలో స్పందిస్తే ఒక విధమైన ఇబ్బంది పార్టీ పరంగా. ఇట్లా ఈ అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయాల వల్ల ఆయన ప్రభావం కొంత కోల్పోయారు. అలాగే మోడీ గారు ఎంతసేపటికేమనుకుంటున్నారంటే తన్ని దూసి ఓట్లేస్తున్నారు అనుకున్నారు. యాక్చువల్గా మోడీ గారు ఒక్కొక్క టైంలో కొంత నడుస్తుంది, ఒక్కొక్క టైంలో. అంటే మన్మోహన్ సింగ్ గారు హయాంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి కొంత కొన్ని కార్యక్రమాల వల్ల వాళ్ళు ఓడిపోవటానికి ముందుకొచ్చారు జరిగింది. అయితే ఇక్కడ కూడా ఈ 10 ఏళ్లతో పాటు జరిగినటువంటి విషయాలు చాలా విషయాలు. వాళ్ళు ఏది తెలంగాణలో చూసుకుంటే వాళ్ళ పార్టీ క్యాప్చర్ చేసిన పార్టీ కాస్త ఇక్కడ తృతీయ స్థానంలో ఉంది. అసెంబ్లీ పరిధిలో చూసుకుంటే పార్లమెంట్ పరిస్థితికి వచ్చినట్టు మనం మారింది. అంటే ప్రజలకు స్వస్థమైన నిర్ణయం ఉందన్న విషయం అర్థమవుతుంది దేశ ప్రజలకి. ఇక్కడ మమతా బెనర్జీ గారు చెప్పడం కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇండియా కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి బీజేపీ కూటమికి ఉన్నటువంటిది, ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటిది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. నేను 30-40 సీట్ల లోపే కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక ప్రాంతానికి ఒక దక్షిణాదికి కానీ ఇంకో దానికి కానీ ఇబ్బంది అయ్యేటప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకంగా అయిపోతారు. ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటుంటే తెలంగాణ ఎంపీలు ఎవరు సపోర్ట్ చేయరు, ఇంక్లూడింగ్ బీజేపీ ఎంపీలు ఆల్సో. 8 మంది బీజేపీ ఎంపీలు కూడా వ్యతిరేకంగానే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. పార్టీ నిర్ణయం అంత కఠినంగా ఉన్నప్పుడు వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. ఇట్లా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా బెసికినప్పుడు కొంచెం పరిస్థితుల ప్రభావానికి అనుకున్న దానికంటే పరిస్థితులు మారినప్పుడు డెఫినెట్గా ఆ పరిస్థితి గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు ఒక 70 సీట్లు మారినాయి అనుకోండి, ఆటోమేటిక్ ఓటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు అందుకని ఈసారి ఆచితూచి అడిగేస్తారు ఇక. ఓకే, అందుకే మమతా బెనర్జీ గారి వ్యాఖ్యల్ని మనం ఎప్పుడు కూడా సీరియస్గా చూడాల్సిన విషయమే. ఇది దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పరిపాలన చేయాల్సిన పరిస్థితి. అది అంటే ఇక్కడ మాట్లాడుకుంటే దళితుల మద్దతు బీజేపీ కోల్పోయింది అంటారా? 16 సిట్టింగ్ రిజర్వ్ స్థానాల్లో ఎందుకు బీజేపీ ఓటమి పాలైంది? ఇండియాకే ఎందుకు జై కొట్టారు? ఇండియా కూటమికి ఎందుకు జై కొట్టారు ఎస్సీలు? అంటే ఆ పార్టీలకు 46% ఓట్లు వచ్చింది, ఎస్పీ పార్టీలకు 46% ఓట్లు వచ్చిందండి. అవునండి. కాషాయ పార్టీ కొంపముంచిన పరిస్థితి బీఎస్పీ, ఎట్లా చూస్తారు యూపీలో? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు దళిత ఓట్ బ్యాంక్ ఎస్సీల ఓట్ బ్యాంక్ వచ్చినప్పుడు రిజర్వేషన్ల గురించి వీళ్ళు మాట్లాడారండి. ఇప్పుడు దేశంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రిజర్వేషన్స్ విషయంలో 2 కోణాలు ఉన్నాయి. ఓకే సార్. ఒక కోణం ఏంటంటే ఒక గ్రూప్ వన్ ఆఫీసరు అతను రిజర్వేషన్ అనుభవించి అక్కడ దాకా వచ్చాడు. ఈ వచ్చినటువంటి ఫ్యామిలీస్లో మళ్ళీ రిజర్వేషన్ కావాలనుకుంటే ఎంతసేపటికి చదువుకున్నటువంటి ఉన్నత కుటుంబాలు, అంటే వాళ్ళు ఉన్నత కుటుంబాలే దాంట్లో. ఇప్పుడు ఎప్పుడంటే అతను దళితుగానో ఎస్సీగానో ఎస్టీగానో ఎప్పుడు ఉంటాడంటే భేద స్థితిలో ఉన్నప్పుడే. ఒకసారి గ్రూప్ వన్ ఆఫీసర్ అయినంటే వాళ్ళు లక్షాధికారులు అయినట్టే, కోటీశ్వరుల దగ్గరకు వచ్చినట్టే వాళ్ళు. అంటే వాళ్ళు ఆర్థిక పరంగా ముందుకు వచ్చినప్పుడు ఆర్థిక పరంగా మిగతా వాళ్ళకు ఉన్నటువంటి అదే కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగాల, సామాజిక న్యాయం. ఎంతసేపటికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అబ్బాయి ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అతను ఐపీఎస్ అవుతాడు, ఇలా చెప్పుకుంటూ పోతే మరి కింద వాళ్ళకి ఇప్పుడు వస్తుంది? ఏజెన్సీ ఏరియాల్లో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, పెద్ద స్థాయికి ఇప్పుడు వస్తారు. అందుకని ఎప్పుడైనా ఒక కుటుంబంలో 2 సార్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అయ్యారంటే ఆ ఫ్యామిలీని రిజర్వేషన్ నుంచి పక్కన పెట్టాలనే వాదన ఉంది ఎప్పటి నుంచో. డెఫినెట్, అది కూడా ఆలోచించాల్సిన విషయమే డెఫినెట్. ఎందుకంటే ఆ రిజర్వేషన్ ఇంకొక వర్గానికి ఇవ్వమంటలే, అదే వర్గంలో మిగతా వాళ్ళకి పంచిపెట్టమని అడుగుతున్నారు. అయితే బీజేపీ అనేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకి అత్యధిక మెజారిటీ వచ్చి ఉంటే డెఫినెట్ రిజర్వేషన్ అనే తుట్టిని కదిలించేవాళ్ళు. ఇప్పుడు బొటాబొట్టికి ఉంది కాబట్టి ఆ భయంతో దాన్ని ముట్టుకోరు ఇక.
ఏదైతే అలా మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు బీభత్సమైనటువంటి విషయం అది, రిజర్వేషన్స్ అనే టాపిక్ని వాళ్ళు ఒక ఉద్రేకపూరితంగా బయటకు పట్టుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద రాష్ట్రాలలో యూపీలో కానీ వాటిలో కానీ పుంజుకుంది. పుంజుకోవడంతో వీళ్ళకి భాజపా అగ్రనాయకత్వానికి భయం వేసింది, కొంత భయం వేసి వాళ్ళు వరలో ఉన్నటువంటి కత్తులను తీస్తుంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు అందరూ అనుకున్నట్టుగా అయోధ్య రాముడు గెలిపిస్తారు అనుకునేది తప్పది, మనం ఫస్ట్ నుంచి చెప్పాము. రాముడు అనే ఒక గొప్ప వ్యక్తిని, ఒక మహనీయుని దేవుళ్లాగా మనం కొలుస్తున్నామంటే అక్కడ అర్థం ఏంటంటే రాముని ప్రతి ఒక్కళ్ళు జై శ్రీరామ్ అనగలుగుతారు, కానీ జై శ్రీరామ్ అనని ప్రతి వ్యక్తి హిందూ కాకుండా పోడు, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. అయితే ఇక్కడ రాముడు ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ ఇండిపెండెంట్ గెలిచాడు, అయోధ్యలో ఇండిపెండెంట్ గెలిచాడు. ఎందుకంటే అంతకుముందు 3 సార్లు పనిచేసినటువంటి అతని మీద వ్యతిరేకత వచ్చింది. మరి అయోధ్య రామాలయం స్వయంగా ఉన్నటువంటి అయోధ్యలోనే భాజపా ఓడిపోయింది. అంటే ప్రజలు ఆలోచించగలుగుతున్నారు ప్రతిదీ. ఇప్పుడు కూడా నాకు తెలిసినంతవరకు మనం అనుకునే దాని ప్రకారంగా భాజపా పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. మారతారు కూడా, మారకుండా వాళ్ళు ఉండరు. మనం చాలామందికి ఇప్పుడు అనుకున్నాం, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనం అనుకున్నదే, నీ ఎంతలా మేము పరిపాలిస్తామంటే ఒప్పుకోరు ప్రజలు. ప్రజలు ఎంతో దారుణం కూడిస్తారంటే టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల కేసీఆర్ ఏదో బయటపడ్డాడు, కానీ లేకుండా సింగిల్ డిజిటే. ఇప్పుడు మా వైసీపీ కూడా సింగిల్ డిజిట్ అనే చెప్పాలి, అదేదో 11 అన్నంత మాత్రాన ఒక 2 సీట్లు పెరిగినాయి అంతే తప్ప సింగిల్ డిజిట్కి వాళ్ళ దగ్గర ఉన్నట్టే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు కదా. అందుకని అంత మూర్ఖంగా వెళ్ళకూడదు ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది చర్చ. తెరపైకి ఇట్లు రాయందరు రఘునందన్ పేర్లు ఎవరైతే బాగుంటుందండి? అంటే న్యాచురల్గా ఇప్పుడు రఘునందన్గా కమ్యూనిటీ పరంగా వచ్చేటప్పటికి ఎన్ని ఈక్వేషన్స్ భాజపా వాళ్ళు వేయగలిగే పరిస్థితి. భాజపాలో ఒక విధంగా ఆలోచిస్తే రఘునందను ఈటల కంటే కొంచెం జూనియర్ అని చెప్పాలి రాజకీయ పరంగా. ఈటల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, వామపక్ష భావజాలంతో కానివ్వండి మిగతా వాళ్ళతో కానివ్వండి ఆయన మమేకమైపోయి ముందుకెళ్ళిన వ్యక్తి. అయితే ఇక్కడ ఈటల రాజేంద్ర సంబంధించేసినటువంటిది ఒక క్యాస్ట్ కార్డు పనికొస్తుంది, ఒక ఆ క్యాస్ట్ పరంగా చూస్తే అది ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది బీజేపీకి. రఘునందన్ వచ్చేటప్పటికి మంచి వక్త, సీనియర్ మన జర్నలిస్ట్ అతను చెప్పాలంటే. అయితే రఘునందన్ గారి కంటే కూడా ఈటల రాజేంద్ర గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈటలని చేయగలిగితే కొంత భాజపా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ని తను చేర్చగలిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పంచుకునేది ఎవరు ఉంటారు ఇక రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా పంచుకునేది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీనే. కాబట్టి భాజపాకి ఇతనైతేనే బాగుంటుంది, ఈటల రాజేంద్ర అయితే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ గల్లెంత అయినట్టేనా, నెక్స్ట్ కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ తెలంగాణలో ఒక్క సీటు కూడా ఎందుకు పోటీ పడలేకపోయింది ఒక్క సీటు కూడా? సార్ ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నామండి, నియంత ధోరణితోటి ముందుకెళ్తే అంద పాతాళం తొక్కేస్తాడని చెప్పాం. చివరికి జరిగిన తప్పులకు క్షమాపణని చెప్పండి అడిగాం 6 నెలల ముందే, అసెంబ్లీ ఎన్నికల ముందే అడిగాం మనం. మీరు చెప్పండి ప్రజలు క్షమిస్తారంటే అధికార మతంతో వీళ్ళు ఏం చేశారంటే మేము చేసేదంతా కరెక్ట్ అనుకున్నారు. అది ఎప్పుడైతే మేము చేసేదంతా కరెక్ట్ అని ప్రజా వ్యతిరేక విధానానికి వీళ్ళు వెళ్తారో ఆ నియంత్రణకి ఇదే గతి పడుతుంది. చీలికలు పేలికలు అయిపోతుంది. డిసెంబర్ 3 ఫలితాలలో విశ్లేషణలు చెప్పడం జరిగిందండి, నేను స్వయంగా ఇది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఒక నియంతలాగా పరిపాలించిన వ్యక్తి ఎన్ని తప్పులు చేశాడంతా బయటకు వస్తూనే ఉంది కదా. టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల దగ్గర నుంచి ప్రతిదీ చండాలమైన కేసులు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఈ ఫీల్డ్లో మేము నిర్వహించిన కార్యక్రమంలో మాకు అవినీతి జరగని షాక్ ఏదైనా ఉందంటే చెప్పని చెప్పండి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ప్రతి దాంట్లో అచ్చోసిన అంబుబాబుతుల్లాగా తినేశారు. రాష్ట్ర సంపదని దోచుకున్నారు, సహజ సంపదని దోచుకున్నారు, గనులు దోచుకున్నారు, ఇసుకను దోచారు. ఎక్కడ వీళ్ళు చేయలేదు చెప్పండి అరాచకాలు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏదో ఊరుకుంటుంది కానండి, లేకుంటే వీళ్ళు ఉరికి చిరుకుచ్చి కొట్టాలా రోడ్ల మీద? ఇంత అరాచకం చేస్తారా? మన సంపదను దోచుకుంటారా? వీళ్ళ అపస్వత్వం ఏమన్నది? అది రాష్ట్ర సొత్తు అండి, రాష్ట్ర సొత్తుని వీళ్ళు చేసుకొని ఎంత దారుణమైన పరిస్థితి ఒడిగట్టారంటే. అందుకనే వీళ్ళకి ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు రాదని మనం చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ పక్క మట్టి వంది మావతుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో, చాలామంది వీళ్ళ దగ్గర నుంచి వచ్చేసి కాంగ్రెస్లో దూరిపోయారు. ఓకే, దాంట్లో కాంగ్రెస్లో కూడా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 12 సీట్లు కొట్టేది ఎందుకు, 8 సీట్లు ఎందుకు కొట్టిందంటే డెఫినెట్గా ఇలాంటి పొరపాట్లు జరిగినాయి. ఎవరినైతే తెలంగాణలో విద్యార్థుల్ని, ఉద్యమకారుల్ని జైల్లో పెట్టిన మహేందర్ రెడ్డి గారిని చైర్మన్ చేశారు. ఈ 6 రోజు వ్యతిరేకత వచ్చిందండి. 2 విషయానికి వచ్చేటప్పటికి, ఏ రోజు తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలపని వ్యక్తి, ఏ రోజు తెలంగాణలో ఒక అరెస్ట్ కాని వ్యక్తి, ఒక కేసు లేని వ్యక్తిని తీసుకొచ్చి సిపిఐ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారిని ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశారు. ఓకే, చెబుతున్నాం అండి, నిజాలు మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలి మనం. జరిగినాయి పొరపాట్లు,
కాంగ్రెస్ పార్టీ తరఫున పొరపాట్లు జరిగినాయి, జరగలేదని చెప్పగలుగుతారా? వచ్చిన బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ సీట్లు ఇస్తారా? సీట్లు గెలవడం ఇంపార్టెంట్ కాదండి, క్యాప్ట్ ఇంపార్టెంట్. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు చాలా ఒత్తిడి చేశారు కొన్ని సీట్లలో ఇవ్వద్దని చెప్పి, కానీ ఆ పార్టీ అంటే ఆయన ఒక్కటే కాదు కదా, పార్టీలో చాలామంది ఉంటారు, చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరిది ఏంటంటే ఆ పార్టీ నుంచి వస్తే మనం బలం పెరుగుద్దు అనుకుంటారు తప్ప అప్రతిష్ట కూడా మూట కట్టుకున్న పరిస్థితి. అందుకనే పార్లమెంట్కి ఎన్నికలకు వచ్చినప్పటికీ చెరిసగం ఇచ్చారు, లేకుంటే డెఫినెట్గా 12 సీట్ల పైనే రావాలి వాళ్ళకి. ఆ 4 సీట్లు త్యాగం చేసినట్టే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఉంటే ఆ 4 సీట్లు వచ్చాయి డెఫినెట్గా. ఓకే, అందుకనే ఈ బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా అందపాతాళానికి వెళ్ళిపోతుంది. ఇంకోటి, ఇంకా రాబోయే ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే ఆ దారుణమైన పరాభవాన్ని ఇంకా చూస్తారు. ఓకే, ఇప్పుడు టీపీసీ చీఫ్ ఎవరికి ఇస్తే బాగుంటుంది కాంగ్రెస్లో? అంటే న్యాచురల్గా ఏంటంటేనండి, బాగా కష్టపడ్డ వ్యక్తులలో కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే మిగతా వాళ్ళందరూ ముసుగులేసుకుని వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు. ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం, మంత్రులు అయ్యారు మన కళ్ళ ముందే. ఆ రోజు మాట్లాడనటువంటి ఒక్క కేసు లేనటువంటి వాళ్ళు ఇవాళ పోయి మాట్లాడగలిగేటోళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ సీతక్క అయితే చాలా బెస్ట్ అండి, ఎందుకంటే సీతక్కకు అన్ని వైపుల అనుభవాలు ఏంటంటే తెలిసినంత వరకు సీతక్క అటు అడవుల్లో కష్టపడ్డటువంటి ఒక ఆడకూతురు, జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినది, లా చదువుకున్న అమ్మాయి, ఇప్పుడు ఒక కరోనా టైంలో ప్రజలతో మమేకం అయిపోయింది, ఒక బలమైన గిరిజన బిడ్డ, తను ఒకసారి అయితే చాలా బాగుంటుంది. మనం డెఫినెట్గా సీతక్కని మనం ఇన్వైట్ చేయాల్సిందే. ఓకే, ఆమెయితే మంచి కూడా చేస్తుంది. ఒక ఆడకూతురు ఒక టీపీసీసీ అధ్యక్షురాలుగా ఉంటే డెఫినెట్గా మంచి పరిణామం రాష్ట్రానికి.